న్యూస్, వాయిస్ ఆఫ్ పబ్లిక్, ప్రజాపక్షం, ప్రజల కోసం. వి న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. గొలుగొండ మండలం కొంకసింకి గ్రామంలో కరోనా వైరస్ ప్రభావంతో సుమారుగా 18 రోజుల నుండి ఇంటికే పరిమితమైన కుటుంబాలకు తమ వంతు సహాయకంగా కొంకసింగి జనసైనికుడు సెక్కిరెడ్డి మణిబాబు, చెల్లూరి గుణశేఖర్, తుంపాల నానిబాబు, చేబూని నానిబాబు, పవన్ మూర్తి వారి సౌజన్యంతో ఒక్క వారం సరిపడినంత నిత్యావసర వస్తువులను మరియు కూరగాయలను నర్సీపట్నం నియోజకవర్గ నాయకులు రాజానా వీరసూర్య చంద్ర చేతుల మీదుగా కొంకసింగి గ్రామంలో ఉన్నటువంటి రామాలయం వద్ద పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అంతకంటే ముందుగా అందరూ ఇంటింటికి వెళ్లి ఒక్కొక్కరుగా రామాలయం వద్దకు వచ్చి చేతులు శుభ్రం చేసుకుని సామాజిక దూరం పాటించి నిత్యావసర వస్తువులను మరియు కూరగాయలను తీసుకువెళ్లవలసిందిగా కోరారు. ఆ విధంగానే గ్రామస్తులందరూ పంపిణీ కార్యక్రమంలో ఒక్కొక్కరుగా వచ్చి విజయవంతం చేశారు. గ్రామ ప్రజలు జనసైనికుని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సైనికులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం ఈరోజు లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ సందర్భంలో జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గం, గొలుగొండ మండలం, కాంగ్రెసింగ్ పంచాయతీలో ఈరోజు సెక్రటరీ మణిబాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక వారం సరిపడా కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల్లో జనసేన పార్టీ ముందుంటుందని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు పేద ప్రజలు ఎవరు కూడా ఈ లాక్డౌన్ విధించడంలో ఎవరు కూడా రోడ్ల మీదకే వచ్చే పరిస్థితి ఏర్పడలేదు. ఈ తరుణంలో మేమున్నాం, మీకు అండగా ఉన్నామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా జనసేన పార్టీ ఇలాంటి కార్యక్రమాల్లో మీకు ముందుంటుందని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది.